హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. మన ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్లు అన్నీ కూడా చాలా డస్ట్ పట్టేసి ఉంటాయి కదా, అవి తుడవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. అయితే చాలా సింపుల్గా ఈజీగా తళతళ మెరిసేటట్టు క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ కోలిన్ స్ప్రే ఉంటుంది కదండి, ఆ స్ప్రే తీసుకున్నాను. అలాగే ఒక మెత్తటి క్లాత్ తీసుకోవాలి, ఏదైనా బనియన్ క్లాత్ కానీ, మెత్తటిది ఏదైనా పాత షార్ట్ కానీ, నెక్స్ట్ ఏదైనా టవల్ కానీ తీసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని మనం తీసుకున్న క్లాత్ని ఒకసారి వాటర్లోకి డిప్ చేసి గట్టిగా పిండేసుకోవాలి. అంటే మనం వెట్ క్లాత్ కావాలన్నమాట క్లీనింగ్కి, కాబట్టి ఈ క్లాత్ని గట్టిగా వాటర్ అంతా పిండేసేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్ని మనం పైపైన ఒక పొడి బట్ట తీసుకుని తుడవాలి. పైపైన ఉన్న డస్ట్ అంతా పొడి క్లాత్ తోటి, డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. చూడండి చాలా డస్ట్ వస్తుంది. అంటే ఇది బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఫ్యాన్ మనకి డస్ట్ అసలు ఏం కనిపించట్లేదు, కానీ క్లాత్తో తుడిస్తే చూడండి ఎంత మందంలో వస్తుందో డస్ట్ అంతా. అదే మనకి వైట్ కలర్ కానీ ఇలా లైట్ కలర్స్లో ఉండే ఫ్యాన్ రెక్కలు అయితే మాత్రం తొందరగా మనకి పైకే కనిపిస్తుంది. ఇలా ఫస్ట్ ఒకసారి పొడి బట్టతోటి తుడిచేసిన తర్వాత ఫ్యాన్ అంతా, నెక్స్ట్ కోలిన్ని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసి మనం వాటర్లో డిప్ చేసి పిండేసి పెట్టుకున్నాం కదా వెట్ క్లాత్, దాంతో తుడవాలి. ఆ కోలిన్ అంతా కూడా అద్దుకుంటూ చక్కగా తుడుచుకోవాలన్నమాట. లేదా తుడిస్తే దానికి పైపైన ఉన్న జిడ్డు కానీ లేదంటే ఆ డస్ట్ కానీ అంతా నీట్గా పోతుందన్నమాట, చక్కగా షైనింగ్గా వస్తాయి ఫ్యాన్లు మనకి. చూడండి అలా రెండోసారి తుడిచినప్పుడు పెద్ద ఎక్కువ డస్ట్ ఏమి రావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం పొడి బట్టతోటి పైపైన ఉన్న డస్ట్ అంతా దులిపేసాం. కాబట్టి మనం నెక్స్ట్ కోలిన్ తోటి ఇలా పొడి తడిబట్ట పెట్టి క్లీన్ చేస్తే చూడండి అస్సలు ఏమీ అంటుకోవట్లేదు, చాలా నీట్గా పోయిందనమాట. ఇక్కడ తీసుకున్న క్లాత్ కూడా మనకి సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకోండి, లేదంటే దానికి ఏదైనా జిప్స్ కానీ హుక్స్ కానీ బటన్స్ కానీ ఉన్న క్లాత్ అనుకోండి, అది మళ్ళీ ఫ్యాన్ అంతా గీతలు పడి నీట్గా కనిపించదు, అందుకు మెత్తటి క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఇలా తడిబట్ట తోడు కూడా తుడిచేసిన తర్వాత ఫ్యాన్ అంతా ఒక మళ్ళీ ఒక నాప్కిన్ కానీ ఏదైనా పొడి బట్ట తీసుకోండి, తీసుకొని ఒక మెత్తటి టవల్ కానీ తీసుకుని దాంతో తుడవండి. అప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ లాగా మరకల్లాగా లేకుండా ఆరిన తర్వాత మనకి ఆ తడి మీదే పొడి బట్టతో తుడిచేసామంటే నీట్గా ఉంటాయన్నమాట, చక్కగా మెరుస్తున్నట్టు వచ్చేస్తుందనమాట ఫ్యాను. ఇలాగా మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లన్నీ ఈజీగా కోలిన్తో ఈ టిప్స్ ఫాలో అవుతూ క్లీన్ చేసుకొచ్చి నచ్చితే లైక్ చేయండి. బాయ్.